మనం ఎవరికి భయపడతాం అంటే, మనం చేసిన తప్పు మనిషి చూడకూడదు అనుకుంటాం, దేవుడు చూసినా పర్లేదు. చూసారా ఎలాంటి దౌర్భాగ్యకరమైన దుస్థితి ఇది? చాలామంది చేసేటువంటి తప్పులు ఎవరు చూడకూడదు అనుకుంటారు? మనుషులు చూడకూడదు, అమ్మ చూడకూడదు, నాన్న చూడకూడదు, బంధువులు చూడకూడదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడకూడదు. మరి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. దేవుడు చూస్తాడు ఆకాశం నుంచిన సంగతి తెలుసా తెలీదా? తెలుసు, అయినా పెద్ద పట్టించుకోరు. ఎవరు చూడకూడదు అంటే మనుషులు చూడకూడదు. దొంగతనంగా ఎవరికి కనబడకుండా నీచమైన కార్యాలు, రహస్య కార్యాలు చేస్తారు. వ్యభిచారపు క్రియలు, కామపు క్రియలు, జారత్వపు క్రియలు, ఇలాంటి నీచమైన క్రియలన్నీ కూడా రహస్యంగా చేస్తూ ఉంటారు. రహస్యంగా ఎందుకు చేస్తున్నారంటే ఎవరు చూడకూడదు. తాగడం ఎవరు చూడకూడదు, తిరగడం ఎవరు చూడకూడదు, వ్యభిచరించడం ఎవరు చూడకూడదు. ఎవరైనా చూస్తే అవమానాల పాలైపోతాం, అమ్మో అందరూ అవమానిస్తారు. కానీ ఎవరు చూసినా పర్లేదు, దేవుడు చూసినా పర్లేదు. ఏమైనా బాగుందా?